గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూర్లో యువకుడు యాఫ్రాన్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్న యాఫ్రాన్కు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడేది ప్రేమగా మారింది. గతంలో వీరు ఇంటి నుంచి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులు వారి ఇరుగురిని తీసుకువచ్చి ఎవరిళ్లకు వారిని పంపించారు. అంతటితో ఆగిన యువతి కుటుంబ సభ్యులు యాఫ్రాన్పై కేసులు నమోదు చేయించి తొలుత జైలుకు పంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ అవమాన భారంతో యాఫ్రాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాఫ్రాన్ మృతి కారకులైన యువతి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయాలని బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. ఆయన కేసులు పెట్టారు, అబ్బాయిని కొట్టారు, అన్ని చేశారు, ఆయన అయిపోయింది. ఆడిన నేను ధైర్యం చెప్పుకుంటా వచ్చాను. మూడుసార్లు ఎలుకలు మందులు తిన్నాడు, మూడుసార్లు చేతులు కోసుకున్నాడు. అయినా నేను ఆయన బతికించుకుంటానే వచ్చాను. నిన్న వీడియో కాల్ చేసింది ఆ అమ్మాయి. ఆ వీడియో కాల్ ఆ అమ్మాయి ఏముందో నాకైతే తెలియదు. వచ్చేతలకే చనిపోయి ఉన్నాడు. ఏ ఊరు అమ్మా? పెదరావూరు. ఏం చేస్తాడు? ఆటో ఎత్తాడు. ఆటో ఎత్తాడు.